కామన్ మ్యాన్ వాయిస్ మీ నందు. ఈరోజు వార్తల సమీక్షలకు ఆహ్వానం. ఈరోజు ప్రధానమైన వార్త ఆంధ్రజ్యోతిలో ప్రతి రూపాయి రాబట్టండి అంటూ కేంద్ర పథకాలకు వచ్చే నిధులన్నీ తీసుకురండి అంటూ ఎంపీలతో సమావేశమయ్యి మాట్లాడినారు. అమరావతి, పోలవరం, జల్ జీవన్ ఇతర ప్రాజెక్టులకు నిధులు అవసరం. వెనుకబడిన ప్రాంతాలు రాయితీ పథకాలు 100 కోట్లు వచ్చేలా ఉన్నా వదలొద్దు. ఏదైనా కానీ అసలు వదలొద్దు. పథకాలకు సంబంధించి కానీ నిధులు కానీ ఏవి కానీ కేంద్రం రాబట్టాల్సిందంతా రాబట్టుకోవాలి అని చెప్పేసి ఎంపీలకు మంత్రులతో భేటీ అయ్యారు. నిధులు రాబట్టడంలో మార్గదర్శకం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి నిర్దేశం. ప్రతి 15 రోజులకు సమీక్షిస్తానని వెల్లడించారు మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఆ సమావేశంలోనే జగన్ కుట్రల సాగు ఉనికి కోసమే ఫేక్ రాజకీయాలు, ప్రవర్తనలో ఇంకా మార్పు రాలేదు, శాంతి భద్రతల అంశంపై రాజీ లేదు, పోలీసులు కఠినంగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చారు. ఎంపీలకు శాఖలు బాధ్యతలు డివిజన్ చేశారంట. ఏ శాఖ ఎవరెవరు పరిశీలించాలి కేంద్రంలో అనే విషయాన్ని విభజన చేశారు. కేంద్రంలో పనులు పరిష్కారం నిధులు రాబట్టేందుకు పలు విభజన శాఖలు కేటాయించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా నిన్న 3-4 రోజులుగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో వర్షాలు పడుతూ వస్తున్నాయి. దీంతో మొత్తం పొంగి పొర్లుతుంది బాగులు వంకులు. ఈ పరిస్థితుల్లో కట్టలంతా కూడా తెగిపోతున్నాయి. జనజీవనం చాలా సీరియస్గా ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా మనకు పోలవరం దగ్గర ముంపు గ్రామాలు దాదాపు 7 మండలాలు అనుకున్నాం కదా, ఆ ప్రాంతం అంతా కూడా చాలా సీరియస్గా ఇబ్బంది పడుతుంది. ఇంతకు ముందే కూడా చెప్పుకొచ్చారు మామూలుగా ఆడ పరిస్థితి దారుణంగా ఉండబోతుంది, వెంటనే పట్టించుకోండి అని చెప్పి సిపిఎం నాయకత్వం చెప్పింది. అది మన పోలవరానికి సంబంధించిన శ్వేతపత్రంలో కూడా ఆ విషయాన్ని ప్రకటించలేదని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ మధ్య సెమినార్ కూడా పెట్టారు. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టండి అని చెప్పేసి సిపిఎం రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తూ రావడం చెప్పింది ఈరోజు. దీని మీద ప్రభుత్వం వెంటనే, ఎందుకంటే చాలా సీరియస్ పరిస్థితి చూడొచ్చు మనం ఇక్కడ, మీకు కనబడుతుందా ఈ పోలవరం ఏరియాలో అల్లూరు జిల్లా చింతూరు మండలం కల్లేరు పోయగూరు మధ్య కొట్టుకుపోయిన రహదారి ఈ మధ్యలో ఈ వాహనం ఆగిపోయింది. ఆ పక్క ఈ పక్క కొట్టుకొని పోయింది. ఇంత దారుణం. ఇప్పటికీ గ్రామాలంతా కూడా జల దిగ్బంధంలో ఉన్నాయంట. అసలు మన గర్భిణీలు బాలింతలు వీళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పేసి అసలు చెప్పుకోలేనంత వర్ణాతీతం అని చెప్పేసి దాన్ని చాలా పెద్ద ఎత్తున రాయడం జరిగింది ప్రజాశక్తి వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు మనం సాక్షి వాళ్ళు ఈ నిన్నే చెప్పారు కదా 24వ తేదీ ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పుకొచ్చారు. అదే ఆ విషయాన్ని ఢిల్లీలో నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీలు ఆహ్వానిద్దామని చెప్పేసి జగన్ గారు చెప్పారు. మనతో కలిసి వచ్చే పార్టీలన్నిటికీ కలుపుకొని పోరాటం చేద్దాం. అయితే వీళ్ళు ఇప్పుడు కలుపుకోపోయేది ఎందుకంటే మొదటే చెప్పేశారు జగన్ గారు. అధికారం రాకముందే చెప్పారు అధికారం. ఇప్పుడు 4 సీట్లే వచ్చింది కదా కేంద్రంలో ఎంపీ సీట్లో. ఇప్పుడు చెప్పుకొచ్చింది ఏమంటే అంశాల వారీగా కేంద్ర ప్రభుత్వానికే మద్దతు అని చెప్పారు. అయితే ఇప్పుడు ఎవరిని కలుపుకొని పోవాలనుకుంటా ఉన్నారు ఎవరు అవసరం లే, ఎందుకంటే ఇండియా కూటమి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కలుపుకోవాలని ఉద్దేశం మొదటి నుండి లేదు వాళ్ళతో కలవాలని. కాబట్టి ఎవరిని పిలిచేటట్టు నాకేమర్థం, బీజేపీ వాళ్ళని పిలుస్తారా లేకపోతే ఇంకెవరిని పిలుస్తారో నాకేమర్థం కావడంలే. కాబట్టి చూడాలి ఎట్లా ఉంటుందో. జగన్ గారిని ఎవరిని పిలవబోతున్నారు, బీజేపీ వాళ్ళతో వాళ్ళకి మద్దతు, ఇండియా కూటమి వాళ్ళతో వైరం, అలాంటప్పుడు ఎవరితో కలుస్తారు అనేది ఒక ప్రశ్న చూడాలి. ఆ తర్వాత దళితుడి లాకప్ డెత్ అని ఒక వార్త. ముచ్చుమరి బాలికల అత్యాచారం కేసులో కీలక పరిణామం. ఇతన్ని పట్టకపోయేటప్పుడు మధ్యలోనే బాగలేదు అన్నాడంట ఆరోగ్యము. ఆరోగ్యం బాగాలేదని చెమటలంతా పట్టింది అని చెప్పి వెంటనే కొంతసేపటికి చనిపోయినాడు అని చెప్పేసి చెప్పుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు సాక్షి మాత్రం ఆ విధంగా రాలి. అనుమానం వచ్చిన సమాచారంతో పోలీసులు అదుపులో 6 విచారణలో 4 ప్రమేయం లేదని తేలడంతో విడుదల. మిగిలిన వారిని చిత్రహింసలకు గురి చేసిన పోలీసులు దెబ్బలు తాళలేక దళిత వ్యక్తి మృత్యువాత.
ఉబ్బిపోయిన మృతుడి రెండు చేతులు, కాళ్ళు, డొక్క, వీపు భాగంలో గట్టిగా కొట్టిన ఆనవాళ్లు కనబడుతున్నాయి. మొత్తం మీద పోలీసుల యొక్క ఎక్కువ ఒత్తిడి గురి చేయడం, భయంకరంగా కొట్టడం వల్ల చనిపోయాడని చెప్పి సాక్షి చెప్పుకొచ్చింది. వాస్తవంగా ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు, కాబట్టి ఆ టైంలో పడిపోయి దెబ్బలు తగిలి చచ్చిపోయినాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇది ప్రధానంగా. తర్వాత బాలికలు మహిళల రక్షణ పైన చట్టంపై ఉరుసొత్తు ప్రచారం చేయాలని చెప్పేసి ఒక హెడ్డింగ్ వచ్చింది దీంట్లో. అత్యాచార వ్యతిరేక పోరాట వేదిక డిమాండ్ చేసింది. సోషల్ మీడియాలో అశ్లీలతకు నిరోధించాలన్న వ్యక్తులు, మామూలుగా ఈ మధ్యలో సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వాట్సాప్లో ఒక రకమైనా కానీ ప్రధానంగా ఈ గూగుల్ క్రోమ్లో అదే పనిగా ప్రయత్నం చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాంట్లో ప్రయత్నం చేసి అశ్లీల వీడియోలు ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి, వీటి ప్రభావం కూడా ఉంటుంది, కాబట్టి దాన్ని నిరోధించాలి అనేది. మామూలుగా ఇప్పుడు మనం బిడ్డలు కూడా ఎక్కువ మంది మైనర్ బాలికలు బాలలు వీళ్ళందరూ కూడా యూట్యూబ్లో కానీ అదేవిధంగా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి వీడియోల్ని వేరే మామూలు వీడియోలు వేరే ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు ఇవి వచ్చేస్తాయి, కాబట్టి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా చూస్తారు. దీని ఫలితం మైనర్ బాలికలు బాలల్లో కూడా ఈ విష సంస్కృతి అవసరం లేని కోరికల్ని రెచ్చగొట్టే విధంగా ఉంటా ఉందనేది ఒక ఆరోపణ. దాన్ని వెంటనే రాకుండా చేయాలనేది వీళ్ళు చెప్పుకొచ్చారు ఈ మీటింగ్లో. దీంట్లో ఆదివాసీలు, దళితులు, పౌర హక్కుల సంఘాల మేధావులు ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు సూచించారు. ఈ తర్వాత భారీగా ఐఏఎస్లు బదిలీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీగా గిరీష, మనకి తిరుపతిలో ఉన్నారు కదా, సబ్ కలెక్టర్గా ఉన్నారు, జాయింట్ కలెక్టర్గా ఉన్నారు, ఆ తర్వాత మన తిరుపతి కార్పొరేషన్ కమిషనర్గా ఉన్నారు, ఆయన ఇప్పుడు గిరీషాన్ని సివిల్ సప్లైస్కి సంబంధించి బాధ్యత అప్పగించారు. తర్వాత ఏపీ సిపిడిసిఎల్ ఎండీగా రవి సుభాష్ గారు అప్పగించారు, ఆయన బాధ్యతలు అప్పగించారు. యూపీఎస్సి చైర్మన్ మనోజ్ సోని రాజీనామా చేశారంట, ఏం సమస్యలో తెలియదు మొత్తం మీద, ఆయన ఏమి వ్యక్తిగత సమస్యలు అని చెప్పుకున్నారు, ఆయన రాజీనామా చేశారు. ఇది ప్రధానమైన వార్తలు. ఈరోజు ఆలస్యం కావడానికి కారణం ఏమంటే మా ఊర్లో పెద్ద ఎత్తున నాకాబందీ నిర్వహించినారు పోలీసులు, దాంతో 5 గంటలకే జనాన్నంతా కూడా తట్టి లేపడం ఫలితంగా ఇవన్నీ కూడా టెన్షన్ ఉండడం వల్ల ఇది ఆలస్యం అయిపోయింది మన విశ్లేషణకి, క్షమించాలి. విషం చిమ్మించడమే నైజం, అదే విద్వేషపు రాత నిజాల ఊచకోత. రోత పత్రికలతో టీడీపీ అడ్డుకోలు దాడులు, అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అరాచక పర్వం, విపక్షంలో వచ్చిన 5 వారాలకే జగన్ కగ్గోలు. నాడు వివేక హత్య, కోడి కత్తి చంద్రబాబు పైన, ఇప్పుడు వినుకొండ ఘటన టీడీపీ పైన, అసలు నిజాలు మరచి రోత రాతలు. అదే ఈ మధ్య సాక్షిలో కొన్ని వార్తలు రాశారు కదా, అదే హత్య జరిగింది వినుకొండలో, దాని మీద టీడీపీ మీద తోసేశారనేది వాళ్ళ ఆరోపణ. అది కరెక్ట్ కాదు అనేది ఈ పత్రిక రాసుకొస్తుంది ఆంధ్రజ్యోతి. ఇవి ప్రధానమైన వార్తలుగా ఉంది. 64 మంది ఐఏఎస్లు బదిలీ, ఆ వార్త ఇది. తర్వాత నీట్ ఫలితాలు రాజ్కోట్ రహస్యం. ఒక నగరంలోని 85% మందికి అర్హత, ఒకే కేంద్రంలో 789 మంది, 550, 520. అంటే ఇంతకుముందు రిజల్ట్ వచ్చినప్పుడు దాదాపు 720కి 720 వచ్చేసింది, ఇప్పుడు అట్లాంటి రిజల్ట్ రాలేదని చెప్పేసి పత్రికలు చెప్పుకొస్తున్నాయి. ప్రజాశక్తి కానీ ఇవి కానీ మొత్తం తారుమారు అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఒకతొకలు జరిగాయి, పేపర్ లీక్ అయింది అనే దానికి ఇది ఒక నిదర్శనంగా మనకు కనపడుతుంది. ఇది రేపటి నుండి పార్లమెంటు జరగబోతుంది, దానికోసమే చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఎంపీలకి దిశానిర్దేశం చేయడం జరిగింది. కాబట్టి మన ఎంపీలు అందు కూడా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టడం ఒక ఎత్తు. ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడంలా మనకు ప్రత్యేక హోదా విషయం అసలు ఎవరు నోరు మెదపడంలో ఒక
కమ్యూనిస్ట్ వాళ్ళు మాత్రమే మీటింగ్లు పెట్టి అదే పనిగా అడుగుతూ వస్తున్నారు. కొన్ని ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ చెప్పుకొస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఎంపీలు మన రాష్ట్రం సంబంధించిన ఎంపీలు గతంలో వైసీపీ ఎంపీలు కూడా పెద్దగా ఫైట్ చేయలే. ఇప్పుడు మన రాష్ట్రానికి తగిన ప్రాతినిధ్యం ఉంది కేంద్రంతో. కాబట్టి కేంద్రం మన కేంద్ర ప్రభుత్వం మన ఎంపీల వల్లనే అక్కడ అధికారంలో ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఒత్తిడి చేయడం ద్వారా మనకి నిధులు పెరుగుతుంది, ప్రత్యేక హోదా వచ్చే విషయం కూడా అవకాశం ఉంది. ఎందుకంటే బీహార్ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు, వాళ్ళతో పాటు మనం కూడా ఒత్తిడి చేస్తే అవకాశం. ఎందుకంటే మనకి హామీ ఉంది ఆల్రెడీ విభజన హామీల్లో, అది కూడా ఒక హామీ. కాబట్టి ఆ హామీని మనం నిలబెట్టుకోమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం ద్వారా మనకి ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంది. లేకపోతే మామూలుగా సాదాసీదాగా నిధులు రాదు. ఈ ప్రత్యేక హోదా వస్తే అదే వస్తుంది. కాబట్టి అదే రావడం సులభమా లేకపోతే ఒత్తిడి మీద ఇస్తే ఇచ్చే ఇవ్వకపోతే పాయ. కాబట్టి మనం మనకు రావాల్సిన హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను సాధించడం కోసం మన ఎంపీలు ప్రయత్నం చేయాలని చెప్పేసి చాలామంది మేధావులు చెప్పుకొస్తుంటారు. ఆ మాట నేను కూడా చెప్తాండా, ఓ ఎంపీలరా ఖచ్చితంగా మనకి ప్రత్యేక హోదా వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను నొక్కి వక్కాణిస్తా ఉన్నాను. ఈరోజు ఆలస్యమైంది, దానికి క్షమిస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మీ కామన్ మ్యాన్ వాయిస్ నేను అన్నాను.